నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను లక్ష్మి దుర్గ. టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదని, మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ టీడీపీ నేతలు ఒకవైపు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఆయనకి అనారోగ్య సమస్యలు ఉన్నాయని, ఆయన హెల్త్ కండిషన్ సంబంధించి పూర్తి నివేదికను ఇవ్వడం లేదు, ప్రభుత్వం దాచిపెడుతుంది అంటూ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ఇక మరోవైపు ఏదైతే నారా భువనేశ్వరి గారు నిజం గెలవాలి అంటూ జనాల్లోకి వెళ్తున్నారు, చంద్రబాబు అక్రమ అరెస్టుతో కొన్ని గుండెలు ఆగిపోయాయని, సో వాళ్ళకి పరామర్శగా వాళ్ళకి అండగా ఉంటానంటూ ఆవిడ యాత్ర చేపట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ యాత్రలో కొంతమంది పరామర్శించిన అనంతరం సభల్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు భువనేశ్వరి గారు. ఏదైతే పెట్టుబడులు తరలిపోతున్నాయని, హింస అల్లర్లు ఎక్కువైపోయాయి రాష్ట్రంలో అంటూ, సో ఇటువంటి అనేక రకాల కామెంట్స్ అయితే ప్రతిరోజు కూడా తెర మీదకి వస్తున్నాయి. సో ఓవరాల్ గా ఈ అంశాలన్నింటికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సుందరాం శర్మ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. సార్ నమస్తే. నమస్తే నమస్తే అండి. సుందరరామ్ శర్మ గారు, ఆయన ఆరోగ్య పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వం దాచిపెడుతుంది, అంత నార్మల్ గా ఉంది అన్నట్టు రిపోర్ట్ చూపిస్తోంది, కానీ వైద్యుల బృందం మాత్రం ఆయన కొంచెం క్రిటికల్ కండిషన్ లోనే ఉన్నారు అన్నట్టు కొన్ని అంశాలు లేవనెత్తారు. ఏదైతే ఆరోగ్య కంటికి శస్త్రచికిత్స చేయాల్సి ఉందని, ఆయన తరపు లాయర్లు కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వాలి, అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ మాట్లాడారు. ఏం చెప్తారు సార్? మొదట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది ఒకటైంది, అయినది ఒకటవుతోంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున జైలుకి వచ్చే సమయానికి అరెస్ట్ చేసినప్పుడు ఇంకేముంది, సాయంకాలానికి ఆయన ఇంటికైనా వచ్చేసేస్తారు, లేకపోయేటట్టయితే రేపు పొద్దుటికల్లా అసలు మనం అందరం ఊరేగింపు చేయాలి, బాణసంచా కాల్చుకోవాలి అని చెప్పనని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ప్రైమాఫేసీ ఎవిడెన్స్ ఉండటంతో ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో న్యాయస్థానం ఆయన రిమాండ్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఆ జైలుకి పంపించిన తర్వాత జనరల్గా ఎవరైనా సరే బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకోవటానికి చూస్తారు. కానీ వాళ్ళు కూడా, అది కూడా లూత్రా గారు కూడా అన్నారు, ఈవినింగ్ మేము ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తాము బెయిల్ మీద అని కూడా నాకు గుర్తున్నంత వరకు అన్నారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందని చెప్పిందో మనకు తెలియదు, కానీ ఆ నెక్స్ట్ డే కల్లా ఆయన్ని ఇంట్లో ఉంచాలి, హౌస్ అరెస్ట్ లాగా ట్రీట్ చేసి ఆయన ఇంటికి పంపించేసి ఆ ఇంట్లో ఉంచండి అని అడగటం, రెండోది ఏమన్నా ఆయనకి ఇంటి నుంచే భోజనం కావాలి, ఇంటి నుంచే మందులు కావాలి అని చెప్పారని ఇవన్నీ చెప్పడంతో న్యాయస్థానం కూడా ఆహారాన్ని లేకపోతే మందుల్ని వాటిని ఇంటి నుంచి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కానీ హౌస్ అరెస్ట్ అనేటువంటి దాని మీద దాన్ని ఒప్పుకోలేదు. దాంతో వాళ్ళు ఏం చేశారంటే రిమాండ్ ఏదైతే ఉందో రిమాండ్ క్వాష్ పే చేయమని చెప్పారని న్యాయస్థానంలో వేశారు. అది ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టులో రిజర్వ్ లో ఉంది. అది 17A కింద గవర్నర్ యొక్క పర్మిషన్ అప్రూవల్ లేకుండా తన చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారనేటువంటిది రేపు 8వ తారీఖుకి ప్రస్తుతం రిజర్వ్ లో ఉంది సుప్రీంకోర్టులో. అయితే ఈ లోపల తర్వాత చంద్రబాబు గారికి తత్వం బోధపడింది. ఏమనంటే తన మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పగడ్బందీగా సిఐడి తీసుకుని వచ్చింది, దాంట్లో తనని ఇంకా రక్షించే వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి ఒక కన్క్లూజన్కి అయితే ఆయన వచ్చినట్టుగానే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత ఎప్పుడైతే వరుసగా ఆ ఎవిడెన్స్లన్నీ న్యాయస్థానాల ముందు బయట పెడుతున్నారో, ఎప్పుడో జిఎస్టీ వాళ్ళు చేసినప్పుడే ఎంక్వైరీ స్టార్ట్ అయిందని చెప్పారని, దానికి ఎంక్వైరీలోనే వాళ్ళు అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దానికి సంబంధించినటువంటి షెల్ కంపెనీల గురించి రాశారని, ఆయన షెల్ కంపెనీల గురించి ఏసీబీకి విచారణకు ఆదేశించారని, ఇట్లా వరుసగా ఆయన చేసినటువంటివన్నీ కూడా బయటకు తీసుకొచ్చారు. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి రికార్డులు తగలబెట్టారని చెప్పారని, ఇట్లా ఏసీబీకి సంబంధించినటువంటి ఆ రోజు విచారణలు కానీ, లేకపోతే ఆ జిఎస్టీ వాళ్ళు పంపించింది కానీ, ఆ తర్వాత ఈడీ వాళ్ళ యొక్క ఇది కానీ, తర్వాత ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కేసులో సంబంధించినటువంటి మిగతా అనేక రకాలైనటువంటి ఎవిడెన్స్లన్నింటినీ ఎప్పటికప్పుడు న్యాయస్థానాల ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఈ హెరిటేజ్ భూముల ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో కానీ స్కిల్ డెవలప్మెంట్తో పాటు ఇది కూడా ముందుకొచ్చింది. అట్లాగే ఫైబర్ నెట్ కేసు వచ్చింది. వీటన్నింటినీ కూడా వారి అబ్బాయి లోకేష్ గారిని కూడా 41A నోటీస్ కింద నుంచి విచారణ చేస్తున్నారు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత చంద్రబాబు గారికి ఇప్పుడప్పుడే తను బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లా. ఇంకొక విషయం ఏమైందంటే, ఎవరైతే ఈయన పెంజాల శ్రీనివాస్ గారు ఈయన సెక్రటరీ ఉన్నారో ఆయన కానీ, లేకపోతే వాసుదేవ పాదసారథి అని చెప్పిన ఎవరైతే ఆ పిల్లు పల్లోంచి కేసులో చంద్రబాబు నాయుడు గారికి దుబాయ్లో 15,13,95,000 రూపాయలు దిరాంసులో ఇచ్చారు అని చెప్పననేటువంటిది ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులో రాసినటువంటిది, ఇవన్నీ ఎప్పుడైతే బయటకు వచ్చినాయో చంద్రబాబు గారికి ఇక ఒక రకమైనటువంటి భయం పుట్టుకున్న మాట వాస్తవం. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటివరకు చంద్రబాబు గారికి ఎక్కడా కూడా అరెస్ట్ అయితే ఆయనకి ఏదో సానుభూతి వస్తుందని, దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రతిపక్ష నాయకులందరూ తన దగ్గరకు వచ్చి పరామర్శిస్తారని అనుకుంటే అవన్నీ కూడా ఏమీ జరగల.
దాంతో ఇక ఆయనకున్నటువంటి మధ్య మార్గం ఒక్కటే ఒక్కటి ఏంటంటే ఇక బెయిల్ మీద బయటికి రావాలి. బెయిల్ మీద బయటికి రావటం కోసం తను 74 ఏళ్ల వృద్ధుండని చెప్పారని, తన ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పారని ఒక పక్కన చెప్తూ, రెండో పక్కంగా చెప్తున్నారంటే తన భద్రతకి విఘాతం ఉంది అని చెప్పారని, తన మీద కుట్రలు జరుగుతున్నాయని, తన చంపేయటానికి కుట్రలు జరుగుతున్నాయి అనేటువంటిది నిన్న 25వ తారీఖున ఏసీబీ కోర్టు న్యాయస్థానానికి న్యాయమూర్తి గారికి ఒక లెటర్ రాసినట్టుగా సోషల్ మీడియాలో, కానీ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఒకటి, రెండోది నిన్న హైకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు. ఈ రెండింటి మీద ఫైల్ చేశారు, ముఖ్యంగా ఆరోగ్యం దాని గురించి చేశారు. ఆ ఆరోగ్య సమస్యల్లో వాళ్ళు చేసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యాటరేట్ ఆపరేషన్ చాలా అర్జెంట్ అని చెప్పారని ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒకటి లెటర్ ఇచ్చినట్టుగా అవి ఒకటి చూపించారు. రెండోది ఇంకోటి కూడా ఏంటంటే కార్డియోమయోపతి అని చెప్పనటువంటి ఒక వ్యాధి దానికి ఉన్నది, లేకపోతే మరి అది ఎట్లా ఒక టెస్ట్గా రాసి చూపించారు. అది కొంచెం డేంజరస్ అయినటువంటి విషయం, అది ఆ యొక్క జబ్బు అది ఈయనకు ఉన్నదియా లేదా అనేటువంటి ఎటువంటి ప్రూఫ్లు కానీ చెప్పాలా, ఈయన దానికి సంబంధించి ఏమైనా డ్రగ్స్ వాడుతున్నారా లేదా అనేటువంటిది కూడా చెప్పాలా. కానీ అది జనరల్గా 73 ఏళ్ల వరకు ఆ యొక్క ఇది కనుక ఉండేటట్లయితే చాలా కష్టం, ఇట్లా అరవటము లేకపోతే బయటకు వచ్చి మీటింగులు చెప్పటము అంత చేయటం కష్టం. ఎందుకంటే అది ఇమీడియట్ సడన్ డెత్ అనమాట, మనిషి పోతూ అక్కడ పడిపోతారు, కుప్పకూలిపోతారు. ఆ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు చాలా డేంజరస్ అనమాట. కాబట్టి దానికి సంబంధించి ఈయనకు ఉన్నదా లేదా అనేటువంటి ఎటువంటి ప్రూఫ్లు కానీ లేకపోతే డాక్టర్ యొక్క మెడికల్ రిపోర్ట్స్ కానీ ఏమి పెట్టలేదు. కానీ అదొకటి అందులో రాయటం జరిగింది. ఎట్ ద సేమ్ టైము ఆయనకి కొంచెము స్కిన్ ర్యాష్ అవుతుందని చెప్పారని ఇట్లా చిన్న చిన్నవి పెట్టారు. వీటన్నిటికీ కూడా ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా డాక్టర్స్ వీళ్ళు కూడా ఆయనకి ఏ ఏ టెస్టులు చేయాలి అనేటువంటిది కూడా ఒకటి ఇచ్చారు. ఆ టెస్టులు కూడా చేయడానికి రెడీ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ రెండు కూడా కలిపేసేసిన నిన్న వేసిన దాంట్లో ఆయనకి భద్రతా లోపం ఉన్నది అని చెప్పారని, రెండోది ఏమన్నా ఈ ఆరోగ్య సమస్యల మీద వేశారు. సరే ఇవాళది ఆ కేసు నాట్ బిఫోర్ మీ అనే న్యాయస్థానం న్యాయమూర్తి గారు చెప్పడంతో ఇప్పుడు అది మొత్తం మీద మళ్ళా చీఫ్ జస్టిస్ గారి ముందుకు వెళుతుంది. అప్పుడు ఆయన రోస్టర్లో ఎవరికి ఎలా చేస్తారో అప్పుడు మనం చూస్తాం. అది ఇవాళ ఇంకొక కొత్తది, ఇప్పుడు 25వ తారీఖున మొన్న న్యాయమూర్తి గారు ఏసీబీ కోర్టుకి ఓన్లీ ఈ యొక్క ఆయన యొక్క భద్రత విషయంలో రాశారట. మొదటిది వచ్చినప్పటికీ జైలుకి వచ్చే రోజునే కొన్ని వీడియోలు అవన్నీ తీశారని చెప్పారని, రెండోది తన భార్య పిల్లలు వాళ్ళు వచ్చినప్పుడు కొంత డ్రోన్ వేసి వాళ్ళు చేస్తున్నారని చెప్పారని, మూడోది ఉన్న ఎస్కోటకు సంబంధించినటువంటి ఎవరో ఎన్డీపీఎస్లో అరెస్ట్ అయినటువంటి అతను ఆ పెన్ కెమెరాతో ఏదో చేశాడని చెప్పారని, తర్వాత ఏమన్నా ఆయనకి భద్రత విషయంలో ఆయన డీజీపీ గారికి ఎవరో వామపక్ష తీవ్రవాదులు ఒక ఉత్తరం రాశారని చెప్పారని, కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని, తన హత్య కోసం కుట్ర జరుగుతుందని, కోట్ల రూపాయల చేతులు మారినాయని చెప్పని, దీంట్లో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారనుకుంటా ఈయన రాయటం జరిగింది. అయితే 48 రోజులు ఇవాటికి అటు ఇటుగా రేపటికే సెంచరీ హాఫ్ సెంచరీ కొట్టబోతున్నాడు, 50 రన్స్ పూర్తవుతున్నాయి జైల్లో ఉండి, మరి ఇన్ని రోజుల పాటు లేనటువంటిది. మొదట 10-15 డేస్లో ఆయన ఇవి రాయల, మొట్టమొదటి రోజున వచ్చినప్పుడే వీడియోది కనుక న్యాయస్థానంలో ఆ రిమాండ్ అప్పుడు న్యాయమూర్తి గారికి చెప్పారని చెప్పలేదు. అయితే మొన్న మాత్రం కొన్ని విషయాలు చెప్పారు, దానికి ఆమె లెటర్ రాయమన్నారు, అప్పుడు రాశారు. ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏం కోరుకుంటున్నారు, నిజంగా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటంటే వాటి రోజున రేపు 8వ తీర్పు వెలువడుతుంది. తీర్పు ఎట్లా వెళ్తుంది ఏంటి అనేటువంటిది దాని మీద మనం ఏమీ డిస్కషన్ చేయట్లేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు ఏదే రకంగా అయినా బయటికి రావాలి, బయటికి రావాలంటే ఆయనకు ఉన్న మార్గాలు రెండే రెండు. ఒకటి, ఈ జైలు నుంచి బయటికి వెళ్ళిపోవాలి, అంటే ఈ రాష్ట్రం నుంచి ఆయన బయటికి వెళ్ళిపోవాలి. అది ఎట్లా వెళ్ళగలుగుతున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని గొడవ చేసి నాకు ఇక్కడ జైలు అధికారుల మీద అది కూడా అన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద తనకి ఆ రోజు వీడియో తీసినట్టుగా అనుమానం ఉంది, అంటే డైరెక్ట్ గా వాళ్ళ మీద ఒక ఎలిగేషన్ చేసేసాడు. అంటే జైలు అధికారుల మీద, పోలీసుల మీద, ఇక్కడ ప్రభుత్వం మీద, లేకపోతే ఇంకా అవసరమైతే ఇక్కడ ప్రజల మీద, అందరి మీద కూడా తనని ఇబ్బందులు పెడుతున్నారు ఈ ప్రజలు కూడాను. వాళ్ళు ఎవరు బయటకు వచ్చి నా కోసం మిగతా అదేంటి అశాంతి క్రియేట్ చేసేటువంటి ఇవన్నీ ఏం చేయటం లేదని కోపంలో కూడా అది కూడా అంటాడు రేపొద్దున్న. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏం చేస్తున్నాడు, ఈ జైలు నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవాలి. 1, అట్లా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతే ఏంటి అది అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. 2, ఇట్లా ఆరోగ్య రీత్యా, ఆరోగ్య రీత్యా కూడా వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే చంద్రబాబు గారి యొక్క ఆరోగ్యం చాలా ఇబ్బందుల్లో ఉంది, ఆయన అర్జెంటుగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో చేర్చాలి, కార్పొరేట్ హాస్పిటల్లో చేర్పించాలి, దారుణంగా ఉన్నది అని చెప్పని చెప్తున్నారు. అంటే ఏంటి, 2,
అచ్చెన్నాయుడు గారు వాళ్ళలాగా ఏదన్నా మంచి హాస్పిటల్కి తీసుకునేటట్టుగా వెళ్ళాలి. అది ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో లేదు, హైదరాబాద్లోనే ఉన్నది అని చెప్పారు. హైదరాబాదే లేదు, హైదరాబాద్ లేకపోతే ఇంకొక చోట, అంటే రెండు చోట్ల కూడా ఆయన కావాల్సిందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. తను అనుకున్నటువంటి వాళ్ళ చేతుల్లోకి తను ఈ యొక్క కేసుని, అంటే తన యొక్క పర్సనల్ గా ఇప్పుడు ఆరోగ్యం కానీ లేకపోతే ఇది కానీ వెళ్ళిపోవాలనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఫైట్ చేస్తా ఉన్నారు. దీనికి రేపు న్యాయస్థానాలు ఏం చేస్తాయి అనేటువంటిది కనుక మనం పక్కన పెడితే, ఒకటి మాత్రం నిజం, చంద్రబాబు నాయుడు గారు ఈ సెక్యూరిటీ గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదని ఆయనకి తెలుసు. ఎందుకంటే శుభ్రంగా ఆయనకి ఏసీ కావాలంటే అర్ధరాత్రి వెళ్ళి చెప్పంగానే ఆయనకి టవర్ ఏసీ వచ్చేసింది. ఇవన్నీ వచ్చినా కూడా ఇవాళ రోజున చంద్రబాబు గారు ఆరోగ్య రీత్యా కానీ సెక్యూరిటీ రీత్యా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెళ్ళిపోవాలి. నెంబర్ వన్, ఎందుకు వెళ్ళిపోవాలి అంటే ఇంకొకటి, రాజకీయంగా ఇవాళ ఇక్కడ మీటింగులు పెట్టి లేకపోతే రాజకీయంగా పార్టీని మళ్ళా లేపేటువంటి పరిస్థితి, ఆ వాళ్ళు ఏదో జాకీ లేసి లేపుతుంటారంటారే ఆ తెలుగు పచ్చ, ఆ పరిస్థితి చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో ఎక్కడా కూడా ఆయనకి సరైనటువంటి రెస్పాన్స్ రావటంలా, ఆ రాకపోవటం మూలకంగానే ఇవాళ భువనేశ్వర్ గారి ద్వారా ఏమన్నా ఎన్టీఆర్ గారి కూతురను లేకపోతే ఇంకేదన్నా మహిళను పంపిస్తే ఆమె కూడా అన్ని తప్పులు మాట్లాడటం, నేను రాజకీయాలు మాట్లాడను అని మొదటి రోజునని ఇవాళ అన్ని రాజకీయాలు మాట్లాడటం, అసలు ఇంకా ఘోరం ఏంటంటే ఆమె ఎప్పుడు అసలు ఈ రాష్ట్రంలోనే లేరు, ఆమెకు ఓటు హక్కు లేదు. ఒకసారి కేసీఆర్ గారే అన్నారు ఈమె కూడా నాకే ఓటేస్తారు అని, చంద్రబాబు నాయుడు గారు పార్టీకి ప్రచారం చేస్తుంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా భువనేశ్వర్ గారు కూడా ఇక్కడే పరిశ్రమలు ఉన్నాయి, నా ఆమెకు హెరిటేజ్ ఇక్కడే ఉంది, నాకే ఓటేస్తున్నారు అని చెప్పని అన్నారు సబ్జెక్ట్ కరెక్షన్. అంటే నేనేమని చెప్తున్నానంటే ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు గారు శాశ్వతంగా హాయిగా హైదరాబాద్ లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళిపోవాలనేటువంటి కోరికలో ఉన్నారు. నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ యొక్క జైలు మారటము లేకపోతే హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ చుట్టూటా తిరుగుతూ మిగతా విచారణ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ విచారణ సంస్థలు తీసుకుని వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి కేసులు ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి పంపించిన నోటీస్ ఉంది, రేపు ఈడీ వాళ్ళు రావచ్చు, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ వీటిలో సిఐడి వాళ్ళు ఎంక్వైరీకి పిలుస్తారు. వీటన్నిటిని తప్పించుకోవాలి అంటే నా హాస్పిటల్లో ఉన్నా పడుకుని ఉండాలి, లేదా వేరే జైల్లో ఉండాలి. వేరే జైలుకి వెళ్ళిపోతే అక్కడ ఏదన్నా ఎవరన్నా వచ్చినప్పుడు అప్పుడు ఆయనకి ఏదో రెండు రోజులకోసారి హాస్పిటల్స్కి వెళ్ళటం రావటం, ఇప్పుడు మనం మన మిగతా వాళ్ళని చూసినాం కదా ఆంధ్రప్రదేశ్లో అచ్చెన్నాయుడు గారు లేకపోతే మిగతా వాళ్ళని హాస్పిటల్స్కి పంపించేసేయటం, అక్కడిని అక్కడిని మన రఘురామకృష్ణరాజు గారు వీళ్ళు హాస్పిటల్స్ ఇవన్నీ ఈ రకంగా ఆయన ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం. కాబట్టి ఇవాళ మనం ఒకటే, చంద్రబాబు గారు రాజకీయాల కంటే కూడా ఇవాళ తను చేసినటువంటి ఆర్థిక సామ్రాజ్యాన్ని రక్షించటం కోసం, ఈ విచారణ సంస్థల నుంచి తప్పించుకోవటం కోసం అని చెప్పని ఒక రకంగా ఆడుతున్నటువంటి నాటకమే తప్ప వేరే కాదు. ఆయన నిజంగా నేను అవినీతి చేయలేదు, నేను నిప్పు అనుకునేటట్టయితే ఆయన ఈ విచారణకి సహకరించి న్యాయస్థానాలకి సహకరించి అర్జెంటుగా ఎవరెవరైతే ఆ పెంజాల శ్రీనివాసు లేకపోతే వాళ్ళు బయటికి పారిపోయారో వాళ్ళందరినీ కూడా వచ్చేటట్టు చేసుకుని చాలా తొందరగా ముందర కేసు నుంచి బయటికి పడటానికి ప్రయత్నం చేస్తే ప్రజలు హర్షిస్తారు తప్ప ఈ రకమైనటువంటి బ్యాక్డోర్ పద్ధతుల్ని చంద్రబాబు గారు చేసుకోవటం మూలకంగా నష్టమే. అయితే ఆయన కూడా నష్టం చూసుకోవట్లేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ పార్టీ నష్టపోయింది, ఇంకంతకు మించి పెద్ద నష్టం ఏమీ లేదు. లేకపోతే రాజకీయాల్లో మళ్ళా రేపేదో సీఎం గీఎంఓ అనేటువంటి దానికి లేదు, కొడుకు పరిస్థితి కూడా అదే ఉంది కాబట్టి కేసుల్లో నేను అనుకోవటం ఈ రకంగా ఆయన రాష్ట్రం దాటి వెళ్ళిపోవాలి లేదా కార్పొరేట్ హాస్పిటల్స్ లోకి జాయిన్ అయిపోవాలి. ఈ రెండే ఆయన యొక్క మెయిన్ జేఎం కింద ముందుకెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. ఓకే, సో రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుందరం శర్మ గారు, థ్యాంక్ యూ.